నమస్తే, నేను మీ అరవింద్ జనగామ. వెల్కమ్ టు తెలుగుని. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఇవాళ మనతో పట్టున్నారు. రీసెంట్గా జరుగుతున్న ప్రతి పరిణామం లెక్కేస్తూ జరుగుతున్న విషయాల విశ్లేషణ ఆయన మాటలో తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ సార్. మీరు ఆల్ గుడ్ అని చెప్తున్నారు, కానీ తెలంగాణలో మాత్రం మంచి ఊపు మీద ఉంది సార్ మొత్తం రాజకీయాలంతా. వాళ్ళు మీ మీద మాటలు, మీరు వాళ్ళ మీద మాటలు, ఐటీ రైడ్లు, ఈడీ రైడ్లు అని. ఈడీ ఐటీ రైడ్లకు సంబంధం ఏంటండి? రాజకీయం సంబంధం లేదు. ఎంతసేపు బీజేపీ కక్ష కట్టి మా మీద తీస్తున్నటువంటి ఏదో అలిగేషన్ తప్ప ఇది ఏమీ లేదు, ఏమి దొరకట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేసి ఉంటే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ కట్టకపోతే ఐటీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, విత్ పెనాల్టీ కట్టాలి, ఇబ్బంది ఏముందండి? బట్ మీ మీద ఎందుకు సార్ అంత అలిగేషన్? మరి వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి, మీరు కక్షపూరితంగానే చేయిస్తున్నారు అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? కక్షపూరితంగా ఐటీ రేట్లు ఎందుకు అవుతాయండి? ఐటీ కట్టేది మీరు, ట్యాక్స్ కట్టినరా? కడితే శాంతంగా వండుకోండి ఇంట్లో. కట్టలేదా పెనాల్టీ తోటి కట్టండి. ఈడీలు వచ్చినాయి, మనీ లాండరింగ్ చేసినరా జైలుకు పండ్రి. చేయలేదా శాంతంగా ఇంటికి వండుకోండి, సింపుల్. దానికంటే ఎక్కువ ఇబ్బంది ఏముంది? మీరేమో ఇంత సింపుల్గా చెప్తున్నారు సార్, బట్ టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా తీసుకోండి, ఇవాళ నిన్నటికి జరిగిన దాన్ని బట్టి మనీ లాండరింగ్ చేసినారేమో, హవాలాలో పాల్గొన్నారేమో. సంకల్ గుర్తుకోవాల్సిన అవసరం ఏముంది గుమ్మడికాయ దొంగ అంటే? బట్ మీరు ఇట్లా అంటున్నారు సార్, కానీ టీఆర్ఎస్ వాళ్ళు చాలా క్లియర్గా, టీఆర్ఎస్ వాళ్ళు దగ్గర వెరీ స్మాల్ ఫెలోస్ సార్. నరేంద్ర మోడీ అనే అతను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిబిఐకి కోఆపరేట్ చేసిండు. 2 రోజులు 3 రోజులు గ్రిల్లింగ్ చేస్తే ఆయన పోయిండు, ఒక బాధ్యత గల పౌరుడుగా పోయిండు, సిబిఐ ముందర కూర్చున్నాడు, ఇంటరాగేషన్ చేయనిచ్చిండు, తర్వాత ఆయన పని ఆయన చేసుకున్నాడు. వీళ్ళు దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఫెలోస్. ఎందుకు ఐటీ ఈడీలు చేస్తే చేసుకుంటారు, ఏమి నువ్వు మనీ లాండరింగ్ చేస్తే జైలుకోతావు, చేయకపోతే మంచిగా హ్యాపీగా ఉండు. బట్ మీ మీద ఇంత అలిగేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే కేవలం ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కానీ అధికారం స్టేట్ వరకు అయితే వాళ్ళలోనే ఉంది. బట్ వీళ్ళు పోలీసు వాళ్ళని, పోలీసు వాళ్ళని వీళ్ళు వాడుకుంటలేరా? మా కార్యకర్తలను జైల్లో వేస్తారు, బయన్సాలో చూస్తలేరా? కాబట్టి పచ్చకామర్లు ఉన్నోడికి ప్రపంచం అంతా పచ్చగా కనబడదు అన్నట్టు వీళ్ళు చేస్తారు కాబట్టి అందరు అట్లా చేస్తారు అనుకుంటారు వీళ్ళు. రైట్ సార్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు వస్తే మొన్న కవిత గారు చేసినటువంటి కామెంట్ సార్, అటు బీజేపీలోను ఇటు టీఆర్ఎస్లోను కొంతమంది సమర్థించారు, కొంతమంది వ్యతిరేకించారు. ఎవరు సమర్థించారు? కవితను ఎవ్వరు సమర్థించలే, టీఆర్ఎస్ వాళ్ళు సమర్థించారు. వాళ్ళు వాళ్ళు బానిసలు కాబట్టి సమర్థిస్తారు. ఆమె రౌడీలాగా మాట్లాడింది, దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమెను ఎప్పుడూ పట్టించుకోలేదు నేను, ఇప్పుడు ఏం పట్టించుకుంటా? అలా నాయనని నేను ఎంపీ కాకంటే ముందే పట్టించుకోలే, ఇప్పుడు ఏం పట్టించుకుంటానండి వీళ్ళని? కాదు సార్, ఇప్పుడు ఈ ఈ పదజాలం ఏదైతే మీరు వాడుతున్నటువంటి పదజాలం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని. ఏం పదజాలం వాడినాం నేను చెప్పండి, ఏ పదం చెప్పండి? కూతురని, నీ బిడ్డ అని, నీ అయ్యా అని, ఇవి తెలంగాణలో అయ్యా బిడ్డ అనేది నార్మలే. అది మీరు ఆంధ్ర నుంచి వచ్చారా? మీ తండ్రి గారు తల్లి గారు అక్కడ, ఇక్కడ అయ్యా అవ్వ కొడుకు బిడ్డే కామన్, ఇది మా యాస. ఆంధ్ర యాస ఆంధ్రది, రాయలసీమ యాస రాయలసీమది, తెలంగాణ యాస తెలంగాణది. అంటే ఈ ఈ భాషని, ఈ పదజాలను అంతా మీరు సమర్థిస్తున్నారా? మీరు ఆంధ్ర వాళ్ళు సమర్థించుకోకపోవచ్చు, మాకు కామన్ అండి ఇది. వీఆర్ ఇట్స్ ఓకే, ఇట్స్ నార్మల్ హియర్. అయ్యా కేసీఆర్ కూడా అదే మాట మాడతాడు, రేవంత్ రెడ్డి కూడా అట్లా అంటాడు, మీ అయ్యా అంటాడు, అవ్వ అంటాడు, కొడుకు అంటాడు, బిడ్డ అంటాడు. కొడుకుని కొడుకు అనుకుంటే, బిడ్డని బిడ్డ అనుకుంటే ఏమనాలి? కూతురు అనాలనా? అది ఆంధ్ర భాష. ఇది నా మాట కాదు సార్, నేను ఎప్పుడు వాటిని ప్రజల మాట చెప్తారా మీరు? మేము కూడా ప్రజల మాటనే చెప్తాం. మీరు ఉన్నది మీరు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకేమన్నా ఉంటే మీరు అడుగుతారు. ప్రజల తరఫున మీరు వచ్చినట్టు అంత సీన్ లేదు సార్, అంత లేదు. ప్రజలతో ఎన్నుకొని మేము వచ్చినాం. అవును సార్, కేసీఆర్ వచ్చిండు, అరవింద్ వచ్చిండు, ఇట్లా ప్రజలతో ఎన్నుకొని మేము వచ్చినాం, మీరు రాలేదు. మా సోర్సెస్ మీరెవరండి? ప్రజాభిప్రాయం చెప్తాం, ప్రజల మధ్యలో బతికేది మేము. మేము ఓట్లు అడుగుతాము, మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి యుద్ధాలు చేసుకుంటాం, మేము రాజకీయ యుద్ధాలు. నేను చెప్తాను సార్, నేను పక్కా రామగుండం వ్యక్తిని, నేను రామగుండంలో పుట్టాను, నేను పక్కా మంత్రిలో చదువుకున్నా, నేను పక్కా తెలంగాణ వాడిని. కాబట్టి పబ్లిక్లో ఏమన్నారో అదే మండి మిమ్మల్ని అడిగాను తప్ప నా ఉద్దేశం. నేను కూడా పబ్లిక్ నుంచి వచ్చినా చెప్తున్నా కదండి, మీ అయ్యా మీ అవ్వ కొడుకు బిడ్డ అనేది కామన్ అండి. సో ఇప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కానీ మీరు మాట్లాడేటువంటి కానీ, అంటే మనం సమర్థించవచ్చు అంటారా? ఆమె జర మితి వాళ్ళ నాయన మితి మీరు పోయిండు. కిషన్ రెడ్డిని ఏమన్నాడు చెప్పండి? కిషన్ రెడ్డి గారు ఏమన్నాడు చెప్పండి? అట్లాంటి మాట మాట్లాడితే
దానికి వ్యతిరేకం వస్తుంది. ఎన్ఆర్ఐ సోదరులను ఏమేమి తిట్టిండు, తల్లిని దూషించిండు, గవి మాట్లాడు గవిగా అయ్యా కొడుకు బిడ్డని ఇవన్నీ తీసారు నార్మల్ వర్డ్స్ సార్. రైట్, మీ ప్రెస్ మీట్ తర్వాత జీవన్ రెడ్డి గారు మీ మీద చాలా పరుష పదజాలం వాడారు. ఓ, ఏ జీవన్ రెడ్డి? ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. మీరు అక్కడ నిజామాబాద్లో అటు పోతా ఉండండి, ఎవరైనా రియాక్ట్ అయితే తీసుకోండి రియాక్షన్. జీవన్ రెడ్డి గారి మీద సార్ అంతే, బయట మీరు తిరుగుతూ ఉండండి, తిరుగుతూ ఉంటారు కదా, ఎవరైనా రియాక్ట్ అయితే తీసుకోండి రియాక్షన్. బీజేపీ పరిస్థితికి వస్తే సార్, మునుగోడు ఎలక్షన్ టైంలో అంటే బైపోల్ టైంలో చాలా ప్రామిసెస్ చేశారు మీరు కూడాను, అంటే మీ పార్టీ తరఫున ఖచ్చితంగా మేమే గెలుస్తామని, గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తామని. అంటే సార్ ఓడిపోతే ఏం చేయరా ప్రజలకి? మీరు ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఏం చెప్పాడు, గెలిచింది కదా ప్రభుత్వంలో ఉండదు కదా, అవి చెప్పండి, అవి మాట్లాడదాం సార్. అవి కూడా వాళ్ళు కూడా చేసిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి సార్, వాళ్ళ తరఫున మాట్లాడండి. కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, వాళ్ళు చేసిందని వాళ్ళని కూడా అడగడం జరిగింది సార్. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మునుగోడు ఎలక్షన్కి సంబంధమే లేదు, అనేక పథకాలు అనేక డబ్బులు మునుగోడుకు వచ్చినాయి, రాష్ట్రానికి వస్తాయి, మునుగోడుకు కేంద్రం పంపదు, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. అది వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం డైరెక్ట్ మునుగోడుకు పంపే ఆస్కారం లేదు. కిసాన్ సమ్మాన్ నిధి డైరెక్ట్ డీబీటీలు తప్ప వేరే ఏ స్కీమ్స్ అయినా త్రూ స్టేట్ గవర్నమెంట్. చేసిన ప్రామిసల గురించే మాట్లాడా, మిగిలిన విషయాలు చెప్పండి. మీరు ఎందుకు చేయలేదు సార్ మునుగోడిని 15 రోజులు? చెప్పండి సార్, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు, రోడ్ల గురించి మాట్లాడారు, ఇవన్నీ స్టేట్ పాత్ర ఎంత ఉందో ప్రతిపక్షంలో ఉన్నట్టు. డబ్బులు మేము పంపుతామండి, ఆల్రెడీ పంపినాము. అక్కడ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బీజేపీ నేషనల్ ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి, రాష్ట్రానికి వస్తాయి. అక్కడ నుంచి ఎటు డైవర్ట్ చేసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సార్, లాస్ట్ 3 ఇయర్స్గా మీ పార్టీ నుంచి ఎవరెవరైతే లీడర్స్ అందరూ ఉన్నారో చాలా స్ట్రెయిట్గా, చాలా అగ్రెసివ్గా చెప్తున్నారు, రేపో మాపో అరెస్టులు అవి ఇవి అనేటువంటి మాటలు. బట్ స్టిల్ సార్, ఎందుకు దాన్ని కాంక్రీట్గా మీరు చూపించలేకపోతున్నారు? అంటే ఎవరి అరెస్టుల వైపు కానీ, లేదంటే ఎవరి దగ్గర యూనో ఎవరిని తీసుకెళ్ళి లోపల వేయడం లాంటిది కానీ, లేదంటే కేసులు కానీ ఏవి ఎందుకు నమోదు అవ్వలేదు ఇప్పటి వరకు? మీకు తొందర ఎందుకండి, వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు పాటిస్తారు. బట్ ఇక్కడ ఏ రకంగా ఏమీ దొరకలేదు అనేటువంటి మాటలే వస్తున్నాయి తప్ప ఇక్కడ ఏది కాంక్రీట్ గా ఏం కనబడలేదు కదా సార్. చాలా క్లియర్గా మీకు వచ్చిన మాటలు మీ ఛానల్లో చూపించుకోండి, వేరే ఛానల్లోకి వచ్చిన మాటలు వాళ్ళు చూపించుకుంటారు. అరెస్ట్ అయినాయి కదా, శరత్ చంద్ర రెడ్డి లోపడిపోయింది కదా, అభిషేక్ రావు లోపడిపోయింది కదా, పోయింది కదా, ఏం రాకుంటే ఏంట్రా? అంటే వాళ్ళకి ప్రభుత్వం సంబంధం ఉందని క్లియర్గా చెప్తున్నారు. అయితే వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధం అంటలేదు, వాళ్ళకి ఇక్కడ దేశంలో ఉన్న సిస్టమ్కి, ఈడీ కానీ మనీ లాండరింగ్లో కానీ లేకపోతే ఇంకా వేరే క్రైమ్లో కానీ వాళ్ళ పేరు వచ్చింది కాబట్టి లోపడిపోయారు. మీకు ఎవరు అరెస్ట్ కావాలి చెప్పండి సార్? మీరు ఎవరు అరెస్ట్ అయితే మీరు సాటిస్ఫై అవుతారు సార్? మేము సాటిస్ఫై కాదు సార్. మీరు ఏంది, మీ ఇబ్బంది ఏంది? ఇన్ని అరెస్ట్లు అయినాయి కదా, మీ ఇబ్బంది ఏంది సార్? మీరు మొదటి నుంచి చెప్తున్న మాట, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, సంతోష్ గారు మొదటి నుంచి చెప్తున్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మీకు తొందర ఉందా? తొందర ఏం లేదు సార్. ఆవిన్ గారు మీకు తొందరగా కల్వకుంట్లలో లోపల పంపించాలని తొందర ఉందా మీకు? తొందర లేట్ అనే తొందర ఉందా సార్? నా హరి టు విల్ యూ బి హ్యాపీ ఇఫ్ ద గో బిహైండ్ ద బార్స్? నో, ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ ద జస్టిస్ ఇస్ సర్వ్డ్. సో వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? లెట్ ద జస్టిస్ టేక్ ఇట్స్ టైమ్, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వై ఆర్ యూ ఇన్ అ హరి? సో ఐఎమ్ నాట్ ఇన్ అ హరి సార్. మీరు 3 ఇయర్స్ నుంచి వెయిట్ ఫర్ ద డిపార్ట్మెంట్స్ టు టేక్ అప్ దేర్ జాబ్. వై డు యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్? సార్, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా? మీరు జర్నలిజం మీ దారిలో మీరు చేస్తారు, ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళ దారిలో వాళ్ళు పనిచేసుకుంటారు, మీకేం తొందర ఏముంది సార్? నేను తొందర గురించి మాట్లాడట్లేదు సార్. బట్ మీరు అడిగిన, మీరు 3 ఇయర్స్గా చెప్తున్న దాన్నే నేను అడిగాను అంతే. అంటే చాలా లాంగ్ డేస్ నుంచి మీరు చెప్తానే ఉన్నారు. అవును, బట్ ఇట్ డిడ్ంట్ షో ఎనీవేర్ కదా అనేది షో ఎనీవేర్ అంటారు. ఇప్పుడు అరెస్టులు అయినాయి కదా రాష్ట్రంలో, రాష్ట్రంలో ప్రముఖులు అరెస్ట్ అయినాయా కాలేదా? అయినాయి సార్. అమర్ అయిపోయి ఇంకా అయితే ఏమో, ఇంత తొందర ఏందండి సార్? ఎలక్షన్స్ జస్ట్ 10 మంత్స్లో ఉంది. అయితే ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం సార్? ఇది వేరే ఎలక్షన్లకు ఏంది సంబంధం? ఇది వేరే క్వశ్చన్ సార్. ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఏం లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇంకా ఏ రకమైనటువంటి విషయాలు తెలంగాణ ప్రజలు అభ్రపరిచే విధంగా మీరు చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు? మాకేముందండి, ఎలక్షన్లు గెలవటం మాకేం కొత్త కాదు. మేము ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నాము? 18 పైన రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నాము. దేశంలో ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు 10 ప్రభుత్వంలో ఉన్నాము. మోదీ గారు, ఆయన నాయకత్వం, బీజేపీ యాడికింత పెరుగుతూనే ఉంది. రాకుండా అర్థమైంది. మళ్ళీ మీరు రాకుండా వారంటే మీ తెలంగాణ స్లాంగ్ రాదేమో మీకు. మరి
సార్ రామగుండం ఎక్కడుంది సార్? పాత కరీంనగర్ జిల్లా కదా సార్, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా. అవునండి, అయితే మీకు ఆంధ్ర స్లాంగ్ అలవాటు ఉన్నట్టుంది, తప్పేం లేదు. యాడికింత అంటే యాడాదికింత అన్నట్టు కాదు, రోజు రోజుకు పెరుగుతున్నట్టు లెక్క, అది అర్థం. అదే మీకు అందుకే తెలంగాణ స్లాంగ్ లేదు, అందుకని మీరు ఎక్కువ తక్కువ భాష గురించి మాట్లాడకండి. మీ భాష వేరు, నా భాష వేరు, ఇక్కడ ఇక్కడ భాష వేరు, మీ భాష వేరు. విన్నారా? యాడికింత అంటే యాడాదికింత కాదు. బీజేపీ పెరుగుతూనే ఉంది, మోడీ గారి నాయకత్వం పెరుగుతూనే ఉంది, కాబట్టి 19వ రాష్ట్రంగా ఇది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఎలక్షన్లు గెలిచడం చాలా సునాయాసం, బీజేపీకి బాగా అలవాటు. టీఆర్ఎస్ ఓడగొట్టడం పెద్ద పనే కాదు. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు సార్ ఈ మాట, ప్రూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారు ఈ స్టేట్లో? నాకు పూర్తి నమ్మకం ఉందండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.